గోదావరి జలాలు కలుషితమవుతున్నాయి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రాజెక్టులోని నీరు రంగు మారటంతో మత్స్యకారులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎస్ఆర్ఎస్పీ ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర సరిహద్దులోని పరిశ్రమలు డిస్లరీ ఫ్యాక్టరీల వ్యర్థాలను రసాయనాలను గోదావరి జలాల్లోకి మళ్ళించడంతో వాటి బారిన పడి చేపలు చనిపోతున్నాయి దీంతో పొల్యూషన్ బోర్డ్ శాంపుల్ సేకరణ చేసి ఎస్ఆర్ఎస్పి జలాలు కలుషితం అవుతున్నాయని నిర్ధారించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు గోదావరి జలాలు కలుషితమవుతున్నాయి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వ్యర్థాలు వచ్చి చేరుతున్నాయి ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ఆల్కాల్ ఫ్యాక్టరీలు కానీ డిస్లరీ ఫ్యాక్టరీలు కానీ వ్యర్ధాలను శ్రీరామ్ సాగర్ జలాలకు వదులుతున్నారు ఈ నేపథ్యంలో రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో మహారాష్ట్ర పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఎవరైతే వ్యర్ధాలు ఉంటాయో కలేబరాలు ఆల్కాల్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు అదేవిధంగా డిస్లరీకి సంబంధించిన ఫ్యాక్టరీలు మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు ఆనుకొని అక్కడ నుంచి ఈ మహారాష్ట్ర పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి వాటర్ని ఇక్కడికి వ్యర్థాల రూపంలో వదలడం జరుగుతుంది ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతం ఉన్నటువంటి మహారాష్ట్ర భూభాగంలో తెలంగాణ సరిహద్దులో కొన్ని ఫ్యాక్టరీలు ఉండడం జరుగుతుంది ఈ నేపథ్యంలో సరాసరి వాళ్ళు సమయం చూసి ఇందులోకి వడల చేత నీరు రంగు మారుతుంది కలర్ మారుతుంది ఈ నేపథ్యంలో అక్కడ ఇక్కడ ఉన్నటువంటి రైతులు వీటిని పంట పొలాలకు తరలిస్తే దీన్ని రెండు రకాలుగా ఉపయోగిస్తారు ఒకటి తాగునీరుకి రెండు సాగునీరుకి ఈ రెండు విధాలుగా ఉపయోగించడం వల్ల చేపలు అదేవిధంగా రైతులకు ఇబ్బందులు తలెత్తే ఆస్కారం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో రంగు మారిన నీటిని చూసి రైతులంతా ఆందోళన చెందిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యర్ధాలు వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయంపై ఈ పాటికి అధికారుల నుంచి సరైన స్పష్టత లేదు ఆ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్న సందర్భం లేదు రైతులైతే ఆందోళన చెందుతున్న సందర్భం కూడా స్పష్టంగా ఉంది ఇక దీన్ని షాంపిల్ కోసం జలమండలికి ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్ట్ అధికారులు ఒకసారి షాంపిల్ తీసుకోవడం జరిగింది వ్యర్థాలు కలుస్తున్న మాట వాస్తవమేని వాళ్ళు కూడా ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది అయితే ఎక్కడ కలుస్తున్నారనే కలుస్తున్నాయనే విషయంపైన అధికారులు కూడా స్పష్టత తీసుకోలేరు ఇక్కడ నుంచి ఒక టీం వెళ్తే తప్ప ఈ ప్రాజెక్ట్ కానుకున్న ఫ్యాక్టరీల తీరుతెన్నులు ఆ ప్రాజెక్టు యొక్క ఎక్కడెక్కడ ఏ ఏ ఫ్యాక్టరీ ఉన్నాయనే అంశంపైన సమగ్రంగా అధ్యయనం చేస్తే తప్ప విషయం వెలుగులోకి వచ్చే ఆస్కారం ఉండదు ఈ నేపథ్యంలో గతంలో ఇక్కడ ప్రాజెక్టుకు ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కూడా ఇలా ఇలాంటి పరిస్థితి రావడంతో రైతులంతా ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం కూడా స్పష్టంగా ఉంది ఈ నేపథ్యంలో అటు మహారాష్ట్రకు ఎగువ ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీల పైన ప్రత్యేకంగా దృష్టి సారించాలని రైతులైతే ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా ఉంది ఈ నేపథ్యంలో అక్కడ కందకుర్తి త్రివేణి సంగమం బాసర దగ్గర ఇటు గోదావరి నది కలుస్తుంది కాబట్టి ఆ ప్రాంతం వరకు వెళ్లి చూస్తే తప్ప విషయం వెలుగు వచ్చే ఆస్కారం ఉండదు ఈ నేపథ్యంలో రైతులు ఇక్కడ తాగు సాగునీరుకు ఉండేటువంటి అంశం ఉంటుంది కాబట్టి దీనిపైన సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వం ఒక నివేదిక తెప్పించుకొని ఎవరైతే ఈ అశుద్ధి జలాలను వదులుతున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుందనే అంశం కూడా ఉంది దీన్ని డిస్లరీ ఫ్యాక్టరీకి సంబంధించినా లేక ఇటు ఆల్కాల్కి సంబంధించిన ఫ్యాక్టరీలకు సంబంధించిన అంశం పైన ఒకసారి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందండి ఇటు ఏదైతే ఎన్విరాన్మెంట్ అధికారులు ఉన్నారో వారైతే డిమాండ్ చేస్తున్న సందర్భం కూడా స్పష్టంగా ఉంది ఈ నేపథ్యంలో ఇక్కడ సమగ్ర అధ్యయనం చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వ యంత్రాంగం పైన ఉందని భావిస్తున్నారు ఇది ఈ నీళ్లు పొలాలకు పారించడం వల్ల పొలాలకు ఇబ్బంది తలెత్తే ఆస్కారం ఉంటుంది నీరు తాగడం వల్ల రోగాలను బారిన పాడే ఆస్కారం ఉంటుందని ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా ఉంది ఏది ఏమైనప్పటికీ ఇది అనేక అంశాలతో మూడుపడ్డ అంశం కాబట్టి దీనిపైన సమగ్ర విచారణ జరిపించి ఏదైతే వ్యర్థాలను వదులుతున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకొని మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ గవర్నమెంట్ మాట్లాడితే బాగుంటుంది అక్కడ ఉన్నటువంటి అధికారులను సంప్రదిస్తే బాగుంటుందని ఆందోళన అయితే గత రెండు నెలల నుంచి ఇటు బాల్కొండ సరి పరిసర ప్రాంతాల రైతులైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్న అంశం ఉంది కాబట్టి ఇక్కడ దిగువ ప్రాంతాల నుండి ఈ నీళ్లు అటు ఈ నీళ్లతో పాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే వరంగల్ కరీంనగర్ వరకు ఎల్ఎండి వరకు ఈ నీరు చేరే ఆస్కారం ఉంటుంది కాబట్టి దిగువ ప్రాంతంలో రైతులు కూడా తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొనే ఆస్కారం ఉంటుంది కాబట్టి రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా ఉంది ఈ నేపథ్యంలో ఇటు మహారాష్ట్ర గవర్నమెంట్తో పక్కాగా సమాచారం తెప్పించుకుంటే తప్ప సమస్యలకు పరిష్కారం లభించని పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలో అటువైపున ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడితే బాగుంటుందన్న అంశంపైన ఇటు సమగ్ర నివేదిక తెప్పించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానిపైన ప్రత్యేక దృష్టి సారించాలనే అవసరం ఎంతుందని ఆయకట్టు దిగువ ప్రాంతంతో పాటు ఏదైతే ఈ వాటర్ను ప్యూరిఫై చేస్తే తప్ప రైతులు ఎవరు దీన్ని వినియోగించుకోవడానికి ఆస్కారం లేదని రైతులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రధాన డిమాండ్ ఏర్పడుతుంది ఈ ప్రాజెక్టు పైన సమగ్ర అధ్యయనం చేసి మహారాష్ట్ర గవర్నమెంట్తో చర్చలు జరిపి ఎవరైతే వ్యర్థాలను ఇక్కడ ప్రాజెక్టు లో వదులుతున్నారు వారిపైన కఠిన చర్యలు తీసుకుని వారిపైన ఏదైతే లీగల్ గా యాక్షన్ ఏదైతే తీసుకుంటే బాగుంటుందనే సమగ్ర అధ్యయనానికి అయితే రైతులు సూచించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఉన్న రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం కూడా స్పష్టంగా శివతో కలిసి రవీందర్ టీ న్యూస్ ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నిజామాబాద్ జిల్లా